దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు పక్కా ప్లాన్ రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. ఇక టూర్లో భాగంగా ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే రోడ్ షోకు హాజరు కాబోతున్నారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు ఈ రోడ్ షో జరగబోతుంది. ఈ ర్యాలీ అనంతరం అమిత్ షా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. ఇక స్టేట్ ఆఫీస్ లో ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తుంది. స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆయన ఆరా తీయబోతున్నట్లుగా సమాచారం. పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది, ఎన్ని స్థానాల్లో వీక్ గా ఉంది అనే అంశాలపై ఆరా తీయనున్నారు. ఇక తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో బీజేపీ రచనిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్టేట్ ఆఫీస్ కు వస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు రాష్ట్రానికి ముందుగానే చేరుకున్నాయి. రాష్ట్ర కార్యాలయంలో తనిఖీలు నిర్వహించాయి, భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్ లోనే రాత్రి బస్సు చేయనున్నారు. రైట్, నేడు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. రాత్రి 7:40 ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి ఆయన చేరుకుంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, థ్యాంక్ యూ మధు. పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్ల ప్రచారంలో తెలంగాణ బీజేపీ సంబంధించిన నాయకుల ప్రచార షెడ్యూల్ కొనసాగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. 7 గంటల సాయంత్రం అంటే రాత్రి 7:40 ఒక ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా లాల్ దర్వాజా చేరుకుని అక్కడ మీటింగ్ లో పాల్గొంటాడు. అలాగే హైదరాబాద్ సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థి మాధవిలత తరఫున ప్రచారం చేయనున్నాడు అమిత్ షా. అలాగే రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఈ రోడ్ షో ఉంటుంది. రోడ్ షో ముగించుకున్న తర్వాత నేరుగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ 9:15 నుంచి 10 నుంచి 10:15 వరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డితో పాటుగా ఈటల రాజేందర్, మాధవిలత, రాజాసింగ్ కూడా ఆహ్వానం అందిందని చెప్పి అన్నారు. ఆయన అటెండ్ అవుతాడా కాదా తెలియదు. దాని తర్వాత నాగర్ కర్నూలు, చేవెళ్ళ, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజక ముఖ్య నేతలతో కూడా ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సమావేశం కానున్నాడు. ఎందుకంటే ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో ఎవరికి కొంతమంది నాయకుల పైన కంప్లైంట్స్ వస్తున్నాయి, సెటిల్ చేసే పనిలో భాగంగానే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అలాగే మాధవీలతకు సంబంధించిన కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి అధిష్టానానికి సమాచారం అందిన నేపథ్యంలో కూడా మాధవీలతను ప్రత్యేకంగా ఆమెను అటెండ్ కావాలని చెప్పేసి అమిత్ షా చెప్పారు. ఎందుకంటే గతంలో ప్రచారంలో భాగంగా ఓల్డ్ సిటీలో ఇతర అంటే వేరే వర్గానికి సంబంధించిన మసీదులపై కూడా ఆమె విల్లు ఎక్కుపెట్టి ఆ బాణం సంధించిన సందర్భాలు కొన్ని అవి కేసులు కూడా నమోదయ్యాయి. అలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు ఏవి చేయొద్దు, ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఏ వర్గాన్ని కించపరిచినా కానీ మనకి మైనస్ అవుతున్న ఉద్దేశంతో కూడా ఆయన ఇంతకుముందు బీజేపీ అధిష్టానం మాధవీలతను మందలించింది. ఇప్పుడు నీళ్ళకు కూడా మాధవీలతను పిలిపించుకొని కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశం అయితే మా రాజాసింగ్ కూడా ఆహ్వానం పంపారు. గత కొన్ని రోజులకు కూడా రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉంది. ఎందుకంటే మాధవీలత ఎంపిక చేయడం కూడా రాజాసింగ్ కు ఇష్టం లేదు, ఓపెన్ గానే అతను చెప్పడం జరిగింది. మా హైదరాబాద్ సంబంధించిన క్యాండిడేట్ ఎవరు మగ అభ్యర్థి దొరుకుతుంది అంటే మేల్ మగవాళ్ళు ఎవరు దొరుకుతాయని చెప్పేసి సాక్షాత్తు కిషన్ రెడ్డిని అడిగిన సందర్భం. సో ఇవన్నీ కాంట్రవర్సీ అన్ని రాకుండా
ముఖ్య నేతలతో మీటింగ్ పెట్టుకుని ఇవన్నీ ఎలక్షన్ అయ్యే వరకు ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి వాళ్ళకు కొన్ని స్వీట్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయకు వెళ్ళి అక్కడ 10:30 ఐటీసీ కాకతీయకు చేరుకోబోతున్నారు. అందులో నైట్ రాత్రి అమిత్ షా బస చేసి రేపు ఉదయం విమానంలో ఢిల్లీకి వెళ్ళనున్నాడు అమిత్ షా. ఇది అమిత్ షా సంబంధించిన షెడ్యూల్ మధు. థ్యాంక్ యూ చారి.